నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నేను వివరణ లోక్సభ ఎన్నికలకు పోటీ చేసేందుకు నేతల విముఖత చూపిస్తుండడంతో కొంత బీఆర్ఎస్ పార్టీ కొత్త స్ట్రాటజీని తెరపైకి తెచ్చింది అని చెప్పేసి కొంత స్పష్టంగా తెలుస్తుంది ముఖ్యంగా పైసలు మావే ప్రచారం మాదే మీరు కేవలం టికెట్ తీసుకొని బరిలోకి నిల్చోండి అంతా మేము చూసుకుంటామంటూ కూడా లీడర్లకు కొంత బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆఫర్ ఇస్తుంది అని చెప్పేసి కూడా కొంత విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం తెలుస్తోంది గతంలో బీఆర్ఎస్ టికెట్ కోసం పైరవీలు చేయించుకొని మరి పోటీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం టికెట్ ఇస్తామన్నా కూడా వెనకడుగు వేస్తుండడంతో కొంత ఆ బిఆర్ఎస్ పార్టీ అంతర్మదనంలో పడింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు గతంలో పార్టీ టికెట్ ఇస్తే చాలు గెలిచినట్లే అని గులాబీ నేతలు భావించేవారు అందుకోసం నెలల తరబడి కూడా కేసీఆర్ కు సన్నిహితంగా ఉన్న వారి చేత పైరవీలు చేయించుకొని మరి టికెట్ దక్కించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో కానీ ప్రస్తుతం రాష్ట్రంలో మారినటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీకి కొంత గడ్డు కాలం మొదలయ్యింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఈ తరుణంలోనే లోక్సభ ఎన్నికలకు సంబంధించి పోటీ చేయాలని అధిష్టానం పిలిచి టికెట్ ఆఫర్ చేస్తున్నా కూడా నేతలు ముందుకు రావడం లేదు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది దీంతో లీడర్లకు కేసీఆర్ స్వయంగా ఫోన్లు చేసి మరీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది సో టికెట్ తీసుకొని బరిలో ఉంటే మీ వంతు అన్ని అధిష్టానమే చూసుకుంటుంది అని భరోసా ఇస్తున్నట్లు కూడా కొంత టాక్ నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది టికెట్ ఇచ్చిన దగ్గర నుంచి ఎన్నికలు ముగిసే వరకు కూడా పర్యవేక్షిస్తామని వెంట ఉంటామని చెప్పి అధిష్టానం ఖర్చు మొత్తం పార్టీయే భరిస్తుంది పోటీ చేసే వారు ఒక్క పైసా కూడా ఖర్చు చేసుకోవాల్సిన అవసరం లేదు అన్నట్లుగా కూడా కొంత స్పష్టం చేసి చెప్తున్నట్టుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా నేతలు కూడా ఎవరు ముందుకు రావడం లేదు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో పోటీ చేసి ఓడిపోతే రాజకీయ భవిష్యత్తు ఉండదు అని వెనకడుగు వేస్తున్నట్లుగా కూడా కొంత విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది సో ముఖ్యంగా మల్కాజ్ గిరి సికింద్రాబాద్ మెదక్ చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో మెజారిటీ అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది మిగిలిన మరికొన్ని స్థానాల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది సో చాలా చోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య కొంత స్వల్ప తేడా మాత్రం ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో అయినప్పటికీ గులాబీ నేతలు లోక్సభకు సంబంధించి పోటీకి చేసేందుకు ముందుకు రావడం లేదు అని చెప్పేసి కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీలు ఎవరు ఉంటారో ఎవరు ఉండారో తెలియకపోవడం పోటీ చేసేందుకు నేతలు కూడా వెనకడుగు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో గత ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ మెజారిటీ స్థానాలు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కూడా పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం అనుకూల రిజల్ట్ రాలేదన్నటువంటి పరిస్థితి సారు కారు పదహారు నేరాలతో వెళ్లి కేవలం తొమ్మిది స్థానాలకే పదమితమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉండడంతో లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి అనుకూల ఫలితాలు వస్తాయని చెప్పేసి భావించినటువంటి గులాబీ నేతలు పోటీ చేసేందుకు ముందుకు రావడం లేదు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మహబూబ్ నగర్ ఖమ్మం చేవెళ్ళ మహబూబాబాద్ నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే ఎంపీ అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది ఇంకా కొందరు పేర్లను సైతం కూడా ఫైనల్ చేసింది సో వారికి సహకరించి పార్టీ గెలుపుకు సంబంధించి బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఏదైతే దిగువ స్థాయి నేతలకు కూడా ఆదేశించినట్టుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి దీంతో ఎన్నికల్లో ఖర్చు భరించలేక పోటీ నుంచి తప్పుకుంటామని చెప్పేసి పలువురు నేతలు కొంత అధిష్టానానికి వివరించినట్టుగా కూడా సమాచారం అందుతా ఉంది దీంతో అలర్ట్ అయినటువంటి గులాబీ పార్టీ పెద్దలు ఖర్చు పార్టీయే భరిస్తుందనే భరోసా ఇచ్చినట్టుగా కొంత టాక్ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క శాతం ఓట్లతోనే ఓడిపోయామని చెప్పేసి పార్టీ పెద్దలు సమావేశాల్లోనూ మీడియా వేదికగాను పూర్తి స్థాయిలో చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో అయినప్పటికీ కూడా నేతలు మాత్రం పూర్తి స్థాయిలో విశ్వసించడం లేదు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది ఖర్చుల విషయంలో ఆఫర్ ఇచ్చినా కూడా కొందరు లీడర్లు పోటీకి వెనకడుగు వేస్తున్నట్లు కూడా కొంత సమాచారం దీంతో భవిష్యత్తులో పార్టీ ఉనికి ఏంటనేది కొంత చర్చా నిమిషంగా మారింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రూపుకు సంబంధించి రాజకీయాలు మొదలయ్యాయి సో జిల్లా నేతల మధ్య కూడా కోఆర్డినేషన్ లేదు సో ఒక్కొక్క జిల్లాలో రెండు మూడు గ్రూపులుగా ఉన్నటువంటి పరిస్థితి సో వాటిని అధిష్టానం పట్టించుకోకపోవడం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవి చూడడం తప్పలేదు సో అయినప్పటికీ కూడా పార్టీ అధిష్టానం పులిస్టాప్ పెట్టడం లేదు అని చెప్పేసి కూడా ఆ యొక్క పరిస్థితిలో పులి స్టాప్ పెట్టడం లేదు అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు కొందరు నేతలు పోటీకి దూరంగా ఉండడానికి ఇది సైతం ఓ కారణం అంటూ కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఒకవేళ పోటీ చేస్తే మిగతా నేతలు సహకరించకపోతే ఓడిపోతామనే దానివల్ల పూర్తి స్థాయిలో పరువు పోతుంది మరోవైపు అధికార కాంగ్రెస్ టార్గెట్ కావడం ఎందుకని బరిలో నిలిచేందుకు విముఖత చూపుతున్నట్లుగా కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కొంత నేతలు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఇటీవల ఏదైతే చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో రంజిత్ రెడ్డి కూడా కొంత వెనుకడుగు వేసినటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటు ఇటు మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో బరిలోకి దిగుతామని మొదటి నుంచి చెప్తున్నటువంటి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డికి సంబంధించి కూడా వెనకడుగు వేసినట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఈ తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధిష్టానం బుజ్జగిస్తున్నప్పటికి కూడా ఎంతో భరోసా ఇస్తున్నప్పటికి కూడా కొంత బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే ఎంపీ క్యాండిడేట్ గా పోటీ చేయాలని భావించారో వారందరూ కూడా తీవ్ర స్థాయిలో వెనకడుగు వేస్తున్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతోంది ఉంది సో ఇదే నేపథ్యం కొనసాగితే మాత్రం పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఏంటి అనేది కొంత ప్రశ్నార్థకంగా మారబోతుంది అనేది కొంత చూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం హ్యాష్ టాగ్యూ